అతి తక్కువ ఖర్చుతో తల్లిదండ్రులవ్వాలనే మీ కలను నిజం చేస్తోంది రోహిత్ టెస్ట్ ట్యూబ్ బేబీ సెంటర్ ఖమ్మం. మీరు ఇంతమంది దగ్గరికి వెళ్తున్నారు, వాళ్ళలో మీకు ఎప్పుడైనా ఎవరైనా నచ్చి వాళ్ళని పెళ్లి చేసుకోవడం, లేదంటే వాళ్ళకి మీరేమైనా నచ్చి పెళ్లి చేసుకుంటా అని అనే మాట ఎప్పుడైనా వచ్చాయి? ఇట్లా అడుగుతారు మేడం, మమ్మల్ని కూడా అడుగుతారు. బట్ మాక్సిమం పెద్దవాళ్ళు ఉంటారు మేడం, చాలా మాకన్నా ఒక 20 ఇయర్స్ పెద్దోళ్ళు, ఆల్మోస్ట్ ఆంటీలు ఉంటారు. మాక్సిమం బుకింగ్స్ 45 to 55 వరకు మధ్యలో కూడా చేసుకుంటారు మేడం. 55 కూడా ఇప్పుడు జనరల్ కాలేజ్ గర్ల్స్ వీళ్ళకి బాయ్ ఫ్రెండ్స్ ఉంటారు, మా వరకు రాని అవసరం లేదు. దే హావ్ దే కంఫర్ట్స్. ఒకవేళ ఇట్లా ఆంటీలు ఇంటిలు బుక్ చేసుకుంటారు అంతే, వాళ్ళు పెళ్లి చేసుకుంటావా అని అడిగినా కానీ మేము చేసుకోలేము కదా. ఆల్మోస్ట్ అంటే మేబీ ఒకవేళ టార్చర్స్ ఏమైనా ఇట్లా జరుగుతాయా పెళ్లి చేసుకోండి? అట్లేం ఉండదు, కాకపోతే కొన్ని ఉంటాయి. ఎట్లంటే వాళ్ళకి ఇట్లా నచ్చినట్టు ఏ చేయాలి, ఇట్లా ఏది కావాలంటే అదే చేయాలి, కొన్ని ఉంటాయి. అవి చాలా ప్రాబ్లం అనిపిస్తుంది కొన్ని టైంలో. కొంతమంది అయితే లేడీస్ మస్తు తాగేసి వస్తారు మేడం, లేడీస్ మస్తు తాగేసి వస్తారు, తాగేసి వచ్చి మీద పడుతుంటారు, బొర్లు ఆడుతుంటారు, మొత్తం కుక్కలు ఇట్లా ట్యాంకిల్ ఉంటారు అందరూ. అంటే నవ్వకండి మేడం, ఇది అంటే జర లావుగా లేడీస్ ఉంటారు కదా, వచ్చి సడన్ గా మీద పడ్డప్పుడు అరే స్మెల్ గిల్ వస్తుంది మాకు కూడా. అప్పుడు మాకు అనిపిస్తుండే అరే ఈ బాయ్స్ కూడా తాగి పిల్లల కడి పోతారు. నాకు అదొక క్లారిటీ దాని వల్ల వచ్చింది మేడం, అదొక క్లారిటీ నాకు మాత్రం. ఎప్పుడైనా కానీ మీ వల్ల వేరే వారికి ఎప్పుడైనా ప్రెగ్నెన్సీ రావడం ఎప్పుడైనా జరిగిందా? మేబీ జరగలేదు, జరగదు కూడా మాక్సిమం, ఎందుకంటే సేఫ్టీస్ ఉంటాయి. ఒకటి అంటే సేఫ్టీ కంఫర్ట్ ఓకే, బై మిస్టేక్ ఏమైనా? కొంతమంది అడుగుతారు మేడం, అంటే ఇంటికాడ ఏమైనా ప్రాబ్లం ఉంది, ఇష్యూ ఉంది, ఆయన ప్రెగ్నెన్సీ అని చెప్పి ఇట్లా డోంట్ వాంట్ యూజ్ అని చెప్పి ఇట్లా వద్దు, సేఫ్టీస్ ఏమి వద్దు అని చెప్పి ఇట్లా అడుగుతారు. అడిగితే మాకు కొంచెం భయం ఉంటుంది కదా మేడం, ఈమె గుడ్ నేను గుడ్ కాదని చెప్పి వాళ్ళకి తెలుసు, కానీ వాళ్ళు గుడ్ కాదని నాకు తెలుసు కదా. సేఫ్టీస్ నేను అందరి కాడ వాడతా, వాళ్ళు ఎట్లా ఉండరు, మాకు కూడా సేఫ్టీ ఉంటుంది కదా మేడం లైఫ్ మీద. అట్లా అని చెప్పి సారీ మేడం లైక్ అదే అది క్యాన్సిల్ అయిపోతుంది డైరెక్ట్ ఆడ. ఒకవేళ హరాజ్ గిరాజ్ ఏమైనా ఎక్కువ చేస్తుర్రు, బాగా ఇబ్బంది పెడుతారు అంటే క్లయింట్కి ఫోన్ చేసి వెళ్ళిపోతున్నాయి కనీసం అని చెప్పి చిన్న ఎస్కేప్ కావచ్చు అక్కడ నుంచి. ఓకే, కానీ ఎస్కేప్ అయ్యేంత ప్రాబ్లం వచ్చిందంటే వాళ్ళు సాడిస్ట్ ఆంటీలు ఉంటారు మేడం. ఆంటీలు ఎట్లా తెలుసా నంబరు, మీరు ముసలోళ్ళు ఆల్మోస్ట్, ముసలోళ్ళు కూడా వేరే ఉంటారు మేడం, వాళ్ళకి వేరే పిచ్చి ఉంటారు, కనబడరు. కానీ నేను చాలా చూసిన మేడం, లేడీస్ అంటే మంచోళ్ళు, చాలా అమాయకులు, శారీ ఫుల్ కట్టుకోరు, డ్రెస్ మొత్తం వేసుకోరు, ఇవి ఉండవు, లోపల వేరే ఫీలింగ్స్ ఉంటాయి వాళ్ళకి. బాయ్స్ అన్నా ఆల్మోస్ట్ కొన్ని కంట్రోల్ చేసుకోలేకపోయినా కానీ అరే పిల్ల బాగుందిరా బాయ్ అనుకునిసి పెడతారు. అమ్మాయిలు అట్లా ఉండదు, దే హావ్ లాట్ ఆఫ్ ఫీలింగ్స్, అంటే చాలా ఫీలింగ్స్ ఉంటాయి వాళ్ళకి. ఓ వాళ్ళు టార్చర్ చేస్తారు మేడం. అంటే అమ్మాయిలు కూడా ఎక్కువగా బుక్ చేసుకుంటారా మిమ్మల్ని? లేడీస్ హాస్టల్ కలిసి బుక్ చేసుకుంటారు. ఇటు మన కోటి సైడ్ ఒకటి కాలేజ్ ఉంటుంది, వాళ్ళు ఎక్కువ బుక్ చేసుకుంటారు. గర్ల్స్ లా మాక్సిమం వచ్చిందంటే వాళ్ళదే ఉంటుంది. ఓకే, వాళ్ళే ఆంటీలు ఉంటారు ఎక్కువ. అమ్మాయిల తరపున ఏమైనా ఇప్పుడు టార్చర్ అనిపిస్తుందా? అమ్మాయిల తరపున టార్చర్ ఏమి ఉండదు, బట్ కొంచెం వాళ్ళకి ఎక్కువ టైం ఇవ్వాలి. ఎట్లా అంటే 1 అవర్ బుక్ చేసుకొని 3 అవర్స్ 4 అవర్స్ కంటిన్యూ కావాలి. వాళ్ళకి సపరేట్ సపరేట్ రిక్వైర్మెంట్స్ ఉంటాయి మేడం, వాళ్ళతో తలకాయ నొప్పి ఉంటుంది, మస్తు ప్రాబ్లమ్స్ ఉంటాయి మేడం మాకు కూడా. ఇన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి అంటున్నారు. ఇప్పుడు నార్మల్గా 2 ఇయర్స్ తర్వాత వెళ్ళిపోదా అని చెప్పేసి అంటున్నారు కదా, మీరు ఇంతకుముందు మీరు చెప్పారు. బట్ కానీ బేసిక్గా ఇంతకుముందు నేను ఒక ఇంటర్వ్యూ చూసాను అనమాట, అందులో ఏం చెప్పారు వాళ్ళు, ఇలా అగ్రిమెంట్ రాయించుకుంటే 10 ఇయర్స్ పక్కా ఉంటుంది. మీరు చెప్పేది ఫేకా ఏంటి రియల్ నాకు అర్థమవుతుంది, ఒకసారి చెప్తారా? బేసిక్గా 2 ఇయర్స్ అని చెప్పి చెప్పారు మీరు. జనరల్గా 5 ఇయర్స్ 10 ఇయర్స్ ఉంటుంది మేడం అగ్రిమెంట్. నేను 10 ఇయర్స్ చేయలేదు, ఎందుకంటే అప్పుడు నేను అగ్రిమెంట్ చేసే టైంకి కొంచెం చిన్న అబ్బాయి. ఒకటి, వాళ్ళు ఫస్ట్ 10 ఇయర్స్ అగ్రిమెంట్ అడగాలి, 5 ఇయర్స్ అగ్రిమెంట్ అని చేస్తావా అని చెప్పి అడిగారు, చేస్తా అని చెప్పిన ఆధార్ కార్డ్ ప్రూఫ్స్ అని తీసుకొని 5 ఇయర్స్ అగ్రిమెంట్ చేసారు. ఆల్మోస్ట్ 2.8 వరకు అయిపోయింది, ఓ 2 ఇయర్స్ అయిపోయింది, ఆల్మోస్ట్ 8 మంత్స్ అయిపోయింది. ఇంకో మా అంటే 2 ఇయర్స్ ఆల్మోస్ట్, ఆ 2 ఇయర్స్ కంప్లీట్ అయిపోతుంది, నా అగ్రిమెంట్ అయిపోతుంది, మళ్ళీ రెన్యువల్ చేసుకోవచ్చు దాన్ని, కానీ అవసరం లేదు నాకు. నాకైతే ప్రజెంట్ నాకైతే ఏం ఇంట్రెస్ట్ లేదు, చాలు అనిపించింది లైఫ్ కి. తర్వాత ఏం జాబ్ చేస్తావు మరి ఇందులో నుంచి వెళ్ళిపోయిన తర్వాత? బిజినెస్ పెట్టుకుంటా మేడం. నాకు జాబ్స్ అంటే నేను చదువుకోలేదు. ఇప్పుడు పేమెంట్ ఉన్నాయి మరి బిజినెస్ పెట్టడానికి? ఈ 2 ఇయర్ ఇప్పుడు ప్రెజెంట్ అయితే ఇంకో 5 లక్షలు అప్పుంది మేడం చెల్లెపెళ్ళిది. 5 లక్షలు అప్పు తీర్పేసినాక
ఒక 2 ఇయర్స్ లో ఒక 10 లాక్స్ జమ ఉంచుకున్న డేటు, అదంతా తీసుకుని బిజినెస్ పెట్టుకుందాం చిన్నది, లైఫ్ సెటిల్ చేసుకుంటే చాలు అంతే.